నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను వలి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన పార్టీకి సంబంధించి నియోజకవర్గాల ఇన్ఛార్జీలు ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే 4 జాబితాలు రిలీజ్ చేశారు. మరి 5వ జాబితా ఎప్పుడు వస్తుందని చెప్పి అందరూ ఆతృతగా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి ఒకవైపు చూస్తున్నాం. అయితే 5వ జాబితా రిలీజ్ చేయడానికి ఎందుకు ఇంత జాప్యం, ఎందుకు ఇంత ఆలస్యం జరుగుతుందని చాలామంది చర్చల మీద చర్చలు చేస్తున్నారు. దానికి కారణం కూడా లేకపోలేదు. ఎందుకంటే ఇప్పటికే 4 జాబితాలు రిలీజ్ చేసిన తర్వాత చాలామంది పార్టీలు మారిపోతున్నారు, చాలామంది పార్టీ నుంచి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. వేరే పార్టీలు ఏదైనా అవకాశం ఉందా అని చెప్పి ఎదురు చూసుకుంటున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. చాలామంది తీవ్ర అసంతృప్తితో అయితే ఉన్నారు. ఇప్పుడు విషయం ఏంటంటే, రాజ్యసభ ఎన్నికలు సమీపిస్తున్నాయి. 3 రాజ్యసభ స్థానాలు, యాక్చువల్గా 151 స్థానాల్లో గెలిచిన వైసీపీకి 3 చాలా ఈజీగా గెలుస్తుంది. కానీ ఇప్పుడు జాబితాలు రిలీజ్ చేయడంతో సిట్టింగ్లకి టికెట్లు ఇవ్వకపోవటం, ఉన్న వాళ్ళని షఫిల్ చేయటం, కొంతమందిని అయితే అసలు పరిగణలోకి తీసుకోకపోవటం, ఈ కారణాలతో చాలామంది పార్టీలు మారుతున్నారు, తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇప్పుడు గనక ఈ లిస్టులు ఇట్లా కొనసాగించుకుంటూ పోతే, 5వ జాబితా, 6వ జాబితా, ఇట్లా జాబితాలు రిలీజ్ చేసుకుంటూ పోతే సిట్టింగ్లకి స్థానాలు ఇవ్వటం కష్టం కాబట్టి వాళ్ళందరూ కూడా ఈ రాజ్యసభ ఎన్నికల్లో, ఎందుకంటే రాజ్యసభ ఎన్నికల్లో ఒక ఎంపీ స్థానం గెలవాలంటే ఎమ్మెల్యేలు డెఫినెట్గా ఓటేయాలి అనుకూలంగా. కానీ వైసీపీ ఎమ్మెల్యేలు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా పనిచేస్తే, జగన్ గారికి వ్యతిరేకంగా అంటే అక్కడ ఓటు వైసీపీకి వేయకుండా వేరే అభ్యర్థికి వేస్తే తెలుగుదేశం గెలిచే ఛాన్స్ ఉంది. 3 స్థానాలు యాక్చువల్గా వాళ్ళ బలాన్ని బట్టి వైసీపీనే గెలవాలి రాజ్యసభ ఎన్నికల్లో, 3 ఎంపీ స్థానాలు కూడా. కానీ వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. తమ నియోజకవర్గం నుంచి అసలు తమకు సంబంధం లేని నియోజకవర్గానికి మారుస్తున్నారు. ఒకటి, కొంతమందికి అసలు టికెట్ ఇవ్వట్లేదు. ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు ఆల్రెడీ షర్మిల గారితో పోయారు. తర్వాత కాపు రామచంద్రారెడ్డి లాంటి వాళ్ళు, తర్వాత బాలసూరు లాంటి వాళ్ళు పార్టీలే మారిపోతున్న పరిస్థితి ఒకవైపు చూస్తున్నాము. ఈ నేపథ్యంలో ఒక కొత్త చర్చ తెర మీదకి వస్తుంది. రీసర్వే చేస్తున్నారు. ఇప్పటి వరకు ప్రకటించినటువంటి జాబితాలో ఎవరైతే ఇన్ఛార్జీల పేర్లు ఉన్నాయో వాళ్ళకి సంబంధించి ప్రజల్లో ఎలాంటి అభిప్రాయం ఉంది, ఇప్పుడు మార్పు కరెక్టా కాదా అని చెప్పి రీసర్వే చేస్తున్నారంట. దీనివల్ల 5వ జాబితా ఆపారు అని చెప్పి ఒక చర్చనైతే ఆ పార్టీ ఎమ్మెల్యేల్లో బలంగా వినిపిస్తుంది. దీనికి కారణం ఏంటంటే, రీసర్వే పేరుతో అంటే ఇప్పుడు మార్చిన వాటిని కూడా మళ్ళీ ఆ పేర్లు మారే అవకాశం ఉందని చెప్పడం ఒకటి. ఇంకొకటి, 5వ జాబితాలు 6వ జాబితాలు రిలీజ్ చేయకపోతేనే బెటరు. ఇప్పుడు మరికొంతమంది అసంతృప్తికి గురయ్యారనుకో, వాళ్ళు రాజ్యసభ ఎన్నికల్లో ఓటేరు కదా వైసీపీకి అధినేత మీద ఆగ్రహంతో. సో అసలుకే మోసం వస్తుంది. ఒక 20 ఎమ్మెల్యేలు ఏమైనా మారిపోయారనుకోండి, టీడీపీ వైపు మొగ్గు చూపారనుకోండి, అప్పుడు డెఫినెట్గా ఒక ఎంపీ కోల్పోయే అవకాశం ఉంటుంది కదా. సో ఈ నేపథ్యంలో దీనంతటిని పరిగణలోకి తీసుకుని జాబితాలు రిలీజ్ చేయట్లేదు, మరోవైపు రీసర్వే చేస్తున్నాం. ఇప్పుడు ప్రకటించిన పేర్లు కూడా కొన్ని మారే అవకాశం ఉంది. మీరెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈసారి సిట్టింగ్లకే ఎవరైతే ఇప్పుడు ఎమ్మెల్యేలుగా ఉన్నారో వాళ్ళకే ఇస్తామని చెప్పి అంతర్గతంగా ఒక చర్చ పెడుతున్నట్టుగా, పార్టీ నుంచి అధినేత నుంచి ఈ సమాచారం వచ్చినట్టుగా వాళ్ళు కింది స్థాయిలో చేరవేస్తున్నారు. సో ఏదేమైనప్పటికీ కూడా ఆ రకమైన చర్చ పార్టీలో జరుగుతుంది. ఇక్కడ ప్రధానంగా మనకి విడుదల రజనీ గారు కనిపిస్తున్నారు. ఈ జాబితాల మార్పులు, ఆమె కూడా చిలకలూరుపేట స్థానం నుంచి, ప్రస్తుతం ఆమె ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారు, చిలకలూరుపేట నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆమెని గుంటూరు పశ్చిమకి బదలాయించిన విషయం తెలిసిందే. ఇప్పుడు లేటెస్ట్గా జరుగుతున్న చర్చ ఏంటంటే, విడుదల రజనీ గారిని నరసరావుపేట ఎంపీగా పోటీ చేయమని అడుగుతున్నారట. ఇప్పుడు చాలా అయిష్టంగానే గుంటూరు పశ్చిమకి ఆమె బదిలీ అయ్యారు. ఆమె అసలు నాకు ఇష్టం లేకపోయినా సరే పార్టీ అధినేత ఆదేశాల మేరకు, పార్టీ కోసం డెఫినెట్గా నేను ఆదేశాలకు అనుగుణంగా పోటీ చేస్తాను, పనిచేస్తానని చెప్పి విడుదల రజనీ గారు గుంటూరు పశ్చిమకు మారిపోయిన విషయం మనకు తెలిసిందే. అయితే నరసరావుపేట ఎంపీ స్థానం ఇప్పుడు ప్రధానంగా చర్చకు రావడం ఏంటంటే, లావు శ్రీకృష్ణదేవరాయల్ని గుంటూరు నుంచి పోటీ చేయమంటే నేను పోటీ చేయను ససేమిరా అన్నారు. ఇప్పుడు నరసరావుపేట ఎంపీ స్థానానికి సంబంధించి వైసీపీ అధినాయకత్వానికి ఒక తలనొప్పిగా మారిందంట. అక్కడ విడుదల రజనీ గారిని తీసుకొస్తే ఏ విధంగా ఉంటుంది అని ఒక చర్చ పెట్టినప్పుడు, నరసరావుపేట పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు వ్యతిరేకించారట. ఇప్పుడు ఆమెకి వారి స్థానంలోనే చాలా వ్యతిరేకమైనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మీరు గుంటూరు పశ్చిమకు మార్చారు. ఇప్పుడు పూర్తిగా పల్నాడు జిల్లాకి తీసుకొస్తే పరిస్థితి ఏంటి, పూర్తి అసలు 100% ఓడిపోతారు అక్కడ అని చెప్పి, ఇంకా బలమైన నాయకురాలని కానీ నాయకుడిని కానీ చూడండి అని చెప్పి పార్టీ కింది స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తల నుంచి కావచ్చు, ఎమ్మెల్యేల నుంచి కావచ్చు తీవ్రమైన ఒత్తిడి వస్తుంది. విడుదల రజనీ గారు తీవ్రమైనటువంటి మనస్తాపం చెందారట. గుంటూరు పశ్చిమ చేయమంటే ఇక నాకు ఇష్టం లేకపోయినా చేస్తున్నాను,
ఇప్పుడు నరసరావుపేట ఎంపీ అంటే అసలు నా వల్ల కాదు, నాకు అసలు ఇష్టం లేదు, అవసరమైతే అసలు నేను ఎమ్మెల్యేగా పోటీ చేయను, ఎంపీగా పోటీ చేయను, గమ్మున కూర్చుంటాను ఈ ఎన్నికల్లో అని చెప్పి భీష్మించుకుని కూర్చున్నారట. చాలా మనస్తాపానికి గురయ్యారు అని చెప్పి ఒక చర్చ అయితే జరుగుతుంది. ఇంకొక విషయం ఏంటంటే పార్టీకి సంబంధించిన నాయకులు కూడా ఒక బలమైన బీసీ నాయకుడిని అక్కడ పోటీకి దింపితే బాగుంటుంది అని ఒక ప్రతిపాదన తీసుకొచ్చినప్పుడు అనిల్ కుమార్ యాదవ్ పేరు కూడా వినిపించింది మనకి. ఆయన కూడా అడిగారు, ఆయన కూడా పార్టీ అధినేత ఏది చెప్తే అది వింటారు కాబట్టి ఆయన్ని తీసుకొస్తామని చెప్పినా కానీ ఆయన పేరును కూడా వద్దని చెప్తున్నారట. సో ఈ నేపథ్యంలో నరసరావుపేట ఎంపీ స్థానం నుంచి ఎవరిని దించాలి అన్న విషయానికి సంబంధించి తీవ్రమైన చర్చ జరుగుతుంది కానీ ఎవరూ కూడా అడుగు ముందేయట్లేదు. కొంతమంది అభ్యర్థులు ఓకే చేసినా కింది స్థాయినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు ససేమిరా అంటున్నారు ఒకటి. మరొకటి, విడుదల రజనీ లాంటి వాళ్ళని అడిగినప్పుడు అసలు మేము పోటీ చేయనే చేయము అని చెప్పి తెగేసి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పార్టీ ప్రస్తుతం బుజ్జగింపుల పర్వం కూడా కొనసాగిస్తున్నట్టుగా తెలుస్తుంది. కానీ ఆమె అంతే పట్టుదలతో ఉన్నారు, అవసరమైతే నేను పార్టీ నుంచి బయటకు పోవడానికైనా సిద్ధమే కానీ నరసరావుపేట ఎంపీ స్థానం నుంచి అసలు పోటీ చేయను అని చెప్పి చాలా కుండబద్దలు కొట్టినట్టుగా మనకి సమాచారం వస్తుంది. వైసీపీ అధినాయకత్వంతో కొంతమంది పెద్దలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కాబట్టి రజనీ గారికి ఈ మేరకు కొంత రాయబారాలు నడపడం కానీ తన వాదన తను చెప్పుకునే అవకాశం వైసీపీ పెద్దల దగ్గర ఉంది కాబట్టి ఆ రకమైన ప్రయత్నాలు వారు జోరుగా జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. కానీ ఒక పేరు, ఈ విడుదల రజనీ గారి పేరు నరసరావుపేట ఎంపీ స్థానానికి చాలా తీవ్రంగా వైసీపీ అధినాయకత్వం చాలా ఫోర్స్ఫుల్గా ఇక్కడి నుంచి మీరు చేయాల్సిందే అని అన్నట్టుగా తెలుస్తుంది. నేను ఎమ్మెల్యేగా అయితేనే పోటీ చేస్తాను, మీరు గుంటూరు పశ్చిమ అన్నారు, గుంటూరు పశ్చిమ నుంచి పోటీ చేయడానికి నేను సానుకూలంగా తెలిపాను కానీ మీరు ఎంపీగా వెళ్ళాలి, అది కూడా నరసరావుపేట ఎంపీగా వెళ్ళాలంటే మాత్రం నేను అసలు ఎన్నికల్లో పోటీనే చేయనని చెప్పారట. సో చూద్దాం భవిష్యత్తు పరిణామాలు అసలు ఏ విధంగా ఉంటాయి. ఇప్పటికే చాలామంది తీవ్రంగా విభేదిస్తున్నారు, కొంతమంది పార్టీ నుంచి బయటకు వస్తున్నారు, వేరే పార్టీలో జాయిన్ అవుతున్నారు, ఈ విషయాలన్నీ కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలోనే 5వ జాబితా లేట్ కావడానికి కారణం కనిపిస్తోంది. అసలు ఎంపీ స్థానాలకు అభ్యర్థులు కరువవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు మంత్రి జయరామ్ గారిని మనకు తెలుసు కర్నూలు ఎంపీగా పోటీ చేయమని చెప్తే ఆయన ససేమిరా అన్నారు. వైసీపీలో ఎంపీగా పోటీ చేయడానికి ఎవరూ సుముఖతంగా వ్యక్తం చేయటం లేదు, అందరూ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇలాంటి వ్యతిరేకత మధ్య ఇప్పుడు మరికొన్ని జాబితాలు బయటకు వస్తే పార్టీ పరిస్థితి ఏంటి, మరింత గందరగోళంగా మారుతుంది, రాజ్యసభ ఎన్నికలు కూడా సమీపిస్తున్నాయని చెప్పి సో చర్చల మీద చర్చలు జోరుగా సాగుతున్నాయి. అందుకనే ఈ జాబితా లేట్ అవుతుందన్న ఒక సమాచారం కూడా వస్తుంది. ముఖ్యంగా విడుదల రజనీ గారి మీద చాలా ఫోర్స్ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది, నరసరావుపేట ఎంపీ స్థానం నుంచి పోటీ చేయాలని. కానీ వారికి ఉన్నటువంటి అభిప్రాయాల ప్రకారం, అభిప్రాయాలు తీసుకున్నప్పటికీ కూడా అధినాయకత్వం ఏది చెప్తే అది చేయాల్సిందే కదా, వినాల్సిందే కదా. అయినప్పటికీ కూడా అక్కడ వైసీపీ అగ్రనేతలతో కూడా మాట్లాడుతూ, పెద్దలతో కూడా మాట్లాడుతూ, నేను చేయను ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి, మీరు గుంటూరు పశ్చిమ అన్నారు కాబట్టి అక్కడి నుంచి పోటీ చేస్తాను తప్ప అసలు ఎంపీ నాకు ఇంట్రెస్ట్ లేదు, నేను స్టేట్లోనే ఉంటానని చెప్పి ఆమె ఏదైతే చెప్పుకోవాలో వైసీపీ అధినాయకత్వం దగ్గర, తర్వాత వైసీపీ పెద్దల దగ్గర తన ఓడు వెళ్ళబోసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. కానీ ఈ బలవంతం మరింత ఎక్కువైతే పోటీ చేయాల్సిందని చెప్తే కనుక పార్టీకి రాజీనామా చేసి బయటకు వెళ్లే విషయాన్ని కూడా పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి చూద్దాం భవిష్యత్ పరిణామాలు ఏ విధంగా ఉంటాయి. ఇంకా ఈ జాబితాలు ఒకవేళ నిజంగా వస్తే కనుక ఎలాంటి పరిస్థితులు ఉంటాయో కూడా చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.